హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ప్రెస్ ప్రభ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం అంతర్జాతీయ విమానాల సమాచారంలో వందే భారత్ మిషన్ దశ 6లో భాగంగా ఫ్రాన్స్ కోసం విమానాలను షెడ్యూల్ చేసినట్టుగా తెలియజేస్తున్నారు. మరి ఫ్రాన్స్ కు విషయాలంటే చూద్దాం ఒకసారి. వందే భారత్ మిషన్ 6వ దశలో ఫ్రాన్స్ నుండి భారతదేశానికి కొత్త విమానాలు షెడ్యూల్ను ఫ్రాన్స్ లోని భారత రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది. ఎయిర్ ఇండియా ఫ్రాన్స్ నుండి 10 విమానాలను రద్దు చేసింది. 6 పారిస్ సిడిజీ నుండి ఢిల్లీకి, 4 పారిస్ సిడిజీ నుండి చెన్నై వరకు షెడ్యూల్ చేయబడ్డాయి. పోస్టు చేసిన నవీకరణ ప్రకారం ఎయిర్లైన్స్ ఇప్పుడు వందే భారత్ మిషన్ యొక్క 6వ దశ కింద విమానాలను నడుపుతోంది. అంటే గతంలో బంద్ చేసిన విమానాలు ఇప్పుడు 6వ దశలో నడుపుతున్నట్టు తెలియజేస్తున్నారు. వందే భారత్ మిషన్ దశ 6 ఫ్రాన్స్ నుండి భారతదేశానికి విమానములు షెడ్యూల్ ఒకసారి గమనిద్దాం మనం. సెప్టెంబర్ 2వ తారీఖు, అంటే ఆల్మోస్ట్ రన్ అయింది ఇది, సెప్టెంబర్ 2వ తారీఖు ప్యారిస్ సిడిజీ నుండి చెన్నైకి, అలాగే సెప్టెంబర్ 4 ప్యారిస్ నుండి సిడిజీ నుండి ఢిల్లీకి, అలాగే సెప్టెంబర్ 10 ప్యారిస్ సిడిజీ నుండి చెన్నై, సెప్టెంబర్ 12 ప్యారిస్ సిడిజీ నుండి ఢిల్లీ, అలాగే సెప్టెంబర్ 17 ప్యారిస్ సిడిజీ నుండి చెన్నై, అలాగే సెప్టెంబర్ 19 ప్యారిస్ సిడిజీ నుండి ఢిల్లీ, సెప్టెంబర్ 24 ప్యారిస్ సిడిజీ నుండి చెన్నై, సెప్టెంబర్ 26 ప్యారిస్ సిడిజీ నుండి ఢిల్లీ, అక్టోబర్ 1వ తారీఖు ప్యారిస్ సిడిజీ నుండి చెన్నై, అక్టోబర్ 2వ తారీఖు ప్యారిస్ సిడిజీ నుండి ఢిల్లీ. వందే భారత్ మిషన్ దశ 6లో భాగంగా కొన్ని కంట్రీలు గమనించినట్లయితే అక్టోబర్లోకి కూడా ఎంటర్ అయినట్టుగా మనం గమనించవచ్చు. గతంలో కూడా ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనము అక్టోబర్ 2వ తారీఖు వరకు మనకు ఈ వందే భారత్ మిషన్ 6వ దశ నడుస్తున్నట్టు మనం గమనించవచ్చు అన్నమాట. మరి విషయాల్లోకి వెళ్తే, విమానాలు టికెట్లను ఎయిర్ ఇండియా వెబ్సైట్ నుండి నేరుగా కొనుగోలు చేయవచ్చు. విమానాలను పొందడానికి మరియు భారతదేశంలోకి ప్రవేశించడానికి ప్రయాణికులందు ప్యారిస్లోని భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవడం తప్పనిసరి. ఈ లింక్ నుండి నమోదు చేయవచ్చు అంటూ ఒక లింక్ కూడా ఇచ్చారు. ఒకవేళ మీరు ప్యారిస్ నుంచి భారతదేశానికి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉండి కావాలనుకుంటే ఆ లింక్ నాకు కామెంట్ చేయండి, నేను కామెంట్ బాక్స్లో మీకు ఆ లింక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాను అన్నమాట. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి వందే ఆపేసిన విమానాలు వందే భారత్ దశ 6లో భాగంగా నడుస్తున్నాయంటే ఒక విధంగా ప్యారిస్ నుంచి రావాలనుకున్న వాళ్ళందరూ, భారతీయులందరికీ ఇది ఒక శుభవార్త అనమాట. వీడియో చూసేవాళ్ళు మాకు పనికి, మాకేం పని ఉంది ప్యారిస్లో అనుకోవద్దు. ప్యారిస్లో మన భారతీయులు చాలామంది ఉన్నారు. ఒకవేళ ఈ వీడియో మీకు పనికి రాకున్నా ఇబ్బంది లేదు, మీరు షేర్ చేయండి, మీ ద్వారా ఒకరికి ఉపయోగపడే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తా ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం.